అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవలి కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో దుండగుడు ఉపయోగించిన AR-15 రైఫిల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తుపాకీ సంస్కృతిని నిలువెల్ల నింపుకున్న అమెరికా సమాజం పిస్తోలు వంటి చిన్న ఆయుధాలనే కాకుండా సైన్యం వాడే పెద్ద రైఫిళ్లను పోగేసుకోవటం వల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలకు తాజా ఉదంతం దర్పణం పడుతోంది. ఆర్మాలైట్ AR-15 తుపాకీ మోడర్న్ స్పోర్టింగ్ రైఫిల్ విభాగంలోకి వస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్ ఆయుధం కాగా సైనిక అవసరాల కోసం తయారు చేసిన M-16 రైఫిల్కు సంబంధించిన పౌర వర్షన్. ఈ ఆయుధాన్ని ప్రధానంగా క్రీడల్లో, జంతువుల వేటలో ఉపయోగిస్తుంటారు. ఈ ఆయుధం చాలా దృఢంగా ఉండటంతో పాటు అవసరాన్ని బట్టి దీనిలో మార్పులు చేర్పులు చేసుకునే వీలుంది. AR-15 తుపాకీ సాధారణంగా నిమిషానికి 45 తూటాలను, కొన్ని మార్పులతో ఇది నిమిషానికి 400కు పైగా తూటాలను కూడా వెదజల్లగలదు. AR-15లో .223 క్యాలిబర్ తూటాను వాడతారు. అది చాలా తేలిగ్గా ఉండటంతో అత్యంత వేగంగా దూసుకుపోయే సామర్థ్యం దీనికి ఉంటుంది. .223 తూటాలో వెనుక ఉండే క్యాట్రిడ్జ్ భాగం చాలా పెద్దగా ఉండటం వల్ల ముందు వైపు ఉండే బుల్లెట్ భాగాన్ని శరవేగంగా ముందుకు నెట్టేంత ప్రొఫెల్లెంట్ అందులో ఉంటుంది. AR-15 తూట సెకనుకు దాదాపు కిలోమీటర్ దూరం దూసుకెళ్లగలదు. ఇది ఆధునిక హ్యాండ్ గన్ తూట వేగానికి 3 రెట్లు అధికం. శరీరంలోని కీలక అవయవానికి ఎలాంటి తూట తగిలినా అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి. అయితే AR-15 బుల్లెట్ అత్యంత వేగంగా దూసుకొచ్చి శరీరాన్ని ఛిద్రం చేసే శక్తి ఉంటుంది. ఈ బుల్లెట్ వేగం కారణంగా ఒంట్లో బ్లాస్ట్ ఎఫెక్ట్ తలెత్తుతుంది. ఫలితంగా తూట తగిలిన చోటుకు దూరంగా ఉన్న భాగాల్లోనూ అంతర్గత గాయాలు ఉత్పన్నమవుతుంటాయి. ఒంట్లోకి ప్రవేశించాక అవతలి వైపు నుంచి బయటకు దూసుకెళ్లే సామర్థ్యం AR-15 తూటాకు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు వైపు కూడా పెద్ద గాయాన్ని చేయడంతో పాటు అధిక రక్తస్రావాన్ని కలిగిస్తుంది. కపాలాన్ని, ఎముకలను సైతం ఈ తూట ఛిద్రం చేయగలదు. కీలక అవయవాలను నాశనం చేయగలదు. ఫలితంగా బాధితుడి మనుగడకు అవకాశాలు తగ్గిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాణాలను ఇది హరించగలదు. అందువల్ల నరమేధం సృష్టించాలనుకునే వారు ఎక్కువగా ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇలాంటి ఆయుధాలను పౌరులకు అందుబాటులో ఉంచడంపై అమెరికా సహా పలు దేశాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.